ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా బాగుంది. శుభకార్యాలు చేసినటువంటి దానికి ఖర్చు పెట్టిన విషయాలు ఆ లెక్కలు అన్నీ కూడాను చూసుకుంటారు. మన వాళ్ళే కదా అని చెప్పి పత్రం ఇచ్చినందుకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట 1000 రూపాయలు లెక్క చూపిస్తారు. 1000 రూపాయలు ఖర్చు కాలేదని మీకు తెలుసు. వాళ్ళని మీరు అడగలేని పరిస్థితి, కిక్కి తేలుకుంటే దొంగలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయిన వాళ్ళే దొంగ లెక్కలు చూపించి జేబులో డబ్బులు వేసుకుంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దేంతో చెప్పుకోవాలి, ఆ విషయం గురించి మాట్లాడుకుంటేనే నా మరత. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇక శుభకార్యాల్లో చిన్ననాడు స్నేహితులతో ఉన్నటువంటి అనుబంధాలు, బంధువులతో ఉన్నటువంటి అనుబంధాలు, ఇవన్నీ ఫోటోల్లోనూ వీడియో క్లిప్పింగ్స్లో చూసుకొని చాలా సంతోషపడతారు. మన మీద ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలిగామనే సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. స్థిరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు వస్తే అంగారక బాస్మతి హోమం చేయించాలి. అది చాలా శక్తివంతమైంది, మంచి ఫలితాలు ఇచ్చేది అని శాస్త్రం చెప్తోంది. అదే కోణంలో సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ యొక్క హితం కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంచి అవకాశాలు మీకు ఇస్తారు. వాటిని ఉపయోగించుకొని 10 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీ మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడాను ఏదో విధంగా పావులో పేడ వచ్చే విధంగా కష్టపడి ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక దారి చూపించాలని చెప్పని మీరు అనుకుంటారు. మీ మీద ఆధారపడి ఎంతోమంది బతుకుతున్నారు. మీ వల్ల ప్రత్యక్షంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, పరోక్షంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో నడిచే విధంగా నిర్ణయాలు ఉంటాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వల్ల 10 మంది జీవనం కొనసాగిస్తున్నారంటే అది మీరు ఎంతగానో సంతోషించాల్సినటువంటి విషయం. అంత్యకాలంలో అక్కడికి వచ్చేది అది ఒక్కటనే విషయాన్ని జ్ఞాన సమృద్ధులు కాబట్టి మీరు గ్రహించగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాల గురించి చాలా బాధపడతారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఎవరిని కూడాను ఇబ్బంది పెట్టకూడదని మీరు నిర్ణయించుకుంటారు. మీ కష్టం మీద మీరే పడి మీరే ఫలితం తెచ్చుకుందామని ఆలోచిస్తారు. కానీ దానికి కూడా ఆటంకాలు వస్తాయి. కనుక వ్యాపార సంబంధ విషయాల్లో అభివృద్ధి బాగుంది, ఆర్థిక పరిస్థితి కూడాను బాగుంది. వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోవడానికి సరియైనటువంటి సేవకాజనాన్ని ఏర్పరచుకోవడంలో, వాళ్ళు తొలగటంలో, అది ఏర్పడటంలో మీ అదృష్టం ఆధారపడి ఉంది. నూతనమైనటువంటి ప్రయోగాలు, వాటి ఫలితాలు కూడాను దీని మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య కంకణాన్ని చేతికి ధరించాలి. అదేవిధంగా ఈ సర్పదోష నివారణ రూపుని మెళ్ళ వేసుకోవాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.